నీ కుటుంబానికి నేను ఒక పెద్దలాగా అండగుంటాను నన్ను నమ్మిక ఇక నీ అప్పులు గిప్పులు నీ కుటుంబం అంతా నేను చూసుకుంటా సంపద అన్న బదులు మేమందరం టెన్షన్ పడకు మన జగదీష్ అన్నకి ఇట్లా అయింది ఇక్కడ ముందుగుల అందరం పోయినాం కాపాడుతున్నాం మా కుటుంబం ఇప్పుడు కూడా చెప్తున్నా నీకు మాట ఇస్తున్నా మాట చెప్పుకుంటాను అట్లా అధికారము అవి కాదు ఏం లేని నాడు మాతో ఇప్పుడు మేము మీతో ఉన్నాం ఇరవై మూడు ఏళ్ళు మాకు సేవ చేసింది మా పార్టీకి మనందరికీ మేము మీతో ఉంటాము మీ బిడ్డను మిమ్మల్ని మీ కుటుంబాన్ని పార్టీ మొదటి నుంచి సేవ చేసింది అందరం ఉంటాము నీ బిడ్డను కాపాడుతుంది కాపాడుతుంది కేసీఆర్ గారితో పాటు సైనికుడిలాగా ఉద్యమంలో ముందుండి నడిచిన సోదరుడు మా జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడు జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరుడు రాష్ట్రంలోని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కలిసి వేస్తున్నారు వారి కుటుంబానికి పార్టీ తరఫున కార్యకర్తలందరి తరఫున మా పార్టీ అధ్యక్షుడు పెద్దలు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన ప్రగాఢమైన సానుభూతి ముఖ్యంగా సంపత్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని క్రియాశీలంగా నడిపించడంలో కార్యకర్తలకు అండగా నిలబడడంలో ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిబద్ధతతో పనిచేసిన సోదరుడు ఆయన తీరి లోటు నిజంగా కూడా మాకు తీరనిది మా ఎవరికి కూడా ఇది కూర్చలేని లోటు తప్పకుండా కుటుంబానికి ఇప్పుడే చెప్పాను వారి అమ్మాయికి వారి టీమనికి అదేవిధంగా వారి సోదరులకు కూడా వారి తండ్రి గారికి చెప్పాను ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మేము అండగా నిలబడతామని చెప్పాను తప్పగా నిలబడతాం ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా పార్టీ అండగా ఉంటుంది అదేవిధంగా వారు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం జిల్లా పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి గారికి నివారణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు కూడా జిల్లా పార్టీ కార్యాలయాల్లో వారికి సంతాపం కూడా ప్రకటిస్తూ వారికి ఎక్కడికక్కడ ఘనంగా నివారణ చేస్తూ కూడా ఇబ్బంది కార్యక్రమాలు కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం వారు నిజంగా కూడా ఈ రకంగా అకాల మరణం పాల్పడడం అనేది అందరికీ కూడా తీవ్రమైన వేదనను తీవ్రమైన వేదన బాధను మిగిల్చిన సందర్భం ఆ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని మా దేవుణ్ణి ప్రార్థిస్తాం. మరి ఈ సందర్భంగా శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా వారికి మనోనిబరం ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. మీ అందరికీ